హలోయ్ నమస్కారం అండి, నేను మీ గోదావరి గెట్టేనే. మరి గోదావరి గెట్టే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఏకాదశి రుద్రుల్లో మూడో లింగమైన త్రయంబకేశ్వరుడు ఇరుసుమండ గ్రామంలో ఉన్నారు కదండి, మరి ఆ స్వామివారి గురించి వీడియో చేస్తానని చెప్పాను. మరి ఆ వీడియో ఈ వీడియో అన్నమాట. మరి ఏకాదశి రుద్రుల్లో ముందు రెండు రుద్రుల గురించి తయారు చేసిన వీడియోలు ఉన్నాయి చూశారు, ఆ వీడియో లింకులు డిస్క్రిప్షన్లో పెట్టానండి, జాగ్రత్తగా చూసి ఆ వీడియోలకి లైక్ షేర్ కొట్టి మొత్తం 11 ఏకాదశి రుద్రుల్ని ఫాలో అయిపోండి. ఆయ్ మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి మరి. అది ఇటు కానివ్వండి, ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా చక్కగా ఉంటుందండి, మనసు పులకరించిపోద్దంటే నమ్మండి. ఓ పక్కన కొబ్బరి తోటలు, మరో పక్క వరిసేలు, మరో పక్క పూలు, అబ్బో ఒకటా రెండా, ఎక్కడ చూసినా పచ్చని పరదాపరి చేసినట్టే ఉంటుందంటే నమ్మండి. అందులోనూ ఈ ఏకాదశి రుద్రుల్లో మూడో లింగం త్రయంబకేశ్వరుడు ఇరుసుమండ గ్రామం వెళ్ళేటప్పుడు చుట్టుపక్క ప్రదేశాలన్నీ కూడా పచ్చని వాతావరణంతో ఉంటాయండి. ఏండో ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా, 11 ఏకాదశి రుద్రుల్ని దర్శించుకోవడానికి 11 ఊళ్ళు తిరుగుతాం కదండి, మీరు ఇక్కడ ఒకటి బాగా గమనించుకోండి, ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే మండువాలోకి ఇళ్ళు, పూర్వకాలంలోకి ఇళ్ళు, చుట్టుపక్కల అన్నీ అయ్యే కనపడతా ఉంటాయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇక్కడ త్రయంబకేశ్వరుడు ఇరుసుమండ గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తా ఉన్నారండి, రండి స్వామివారి గురించి మీకు చెప్పేస్తాను. ఇక్కడ దేవాలయంలో స్వామివారు బాలా త్రిపుర సుందరి సమేత ఆనంద రామేశ్వర స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తారండి. మరి ఇలా ఇవ్వడం వెనక ఒక పురాణ కథ కూడా ఉందండి. హాయ్ అది ఏంటంటే, రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత శ్రీరామచంద్రులు వారు సీతాలక్ష్మణ సమేతంగా పుష్పకీమానంలో అయోధ్యకు బయలుదేరారంటండి. అలాగ అయోధ్యకి వెళ్తా ఉండగా మార్గ మధ్యలో ఇరుసుమండ గ్రామం వచ్చేసరికి విమానం కదలకుండా నిలిచిపోయిందంట. అప్పుడు శ్రీరామచంద్రులు వారు ఏంపట్నే శివుణ్ణి ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారని ఒక కథ ప్రాశస్త్యంలో ఉందండి. అప్పుడు వారి పుష్పక విమానం ముందుకు కదిలిందంట. అలా కదిలిందో లేదో అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనంద భరితులైపోయి రాములు వారితో ప్రతిష్ఠించబడింది కాబట్టి రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకం అయింది కాబట్టి ఆనంద రామేశ్వరుడని ఇక్కడ స్వామివారు పిలువబడుతున్నారండి. ఈ ఇరుసుమండ గ్రామం ముందు మనం వెళ్ళి దర్శించుకున్నాం చూసారా, కే పెదపూడి గ్రామం. ఆ గ్రామానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అండి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, మనం అక్కడక్కడే తిరుగుతాం, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు దూరంలోనే ఉంటాయి మొత్తం 11 ఏకాదశి రుద్రుల గుళ్ళు కూడానే. హాయ్ ఆ తర్వాత ఈ ఏకాదశి రుద్రుల్లో 4వ లింగం ఒక్కలంక గ్రామంలో ఉందండి. మరి ఒక్కలంక గ్రామంలో ఏ స్వామివారు ఉన్నారో, అసలు ఆ ఒక్కలంక గ్రామం ఎలా వెళ్ళాలా, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాడో మీ గోదావరి గెట్టయ్య. అప్పుడు వరకు మీరేం చేస్తారో, ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ ఇచ్చి అలాగే ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని పిడియలమని దెబ్బ కొట్టారనుకోండి, మరి నేను ఎప్పుడు చేసిన వీడియోలు అప్పుడు మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మర్చిపోకండి మీ కెట్టికి మీరు ఇచ్చే బహుమతి ఇది ఒకటే అండి. మరి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకుని ఈ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళకు షేర్ చేసేయండి. మరి హాయ్ మరి 4వ వీడియోతో మళ్ళీ కలుసుకుందామా, అప్పటి వరకు ఉంటానండి, మరి నమస్కారం అండి.